అబ్రహాము ఇదిగో నేను నీకు చూపించేటువంటి ఈ కనాను దేశాన్ని అంతటిని చూడు. ఒకసారి మీరు ఆదికాండం మీరు చూడగలిగితే అబ్రహాం ఇలా అబ్రహాంతో దేవుడు ఇలా మాట్లాడతాడు చూడండి. ఆదికాండం 13వ అధ్యాయం దోకి పోదాం. ఆదికాండం 13వ అధ్యాయము 14వ వచనం చూడు. లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను. ఆగు అక్కడ. నీవు కన్నులెత్తి, నీవు కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తర తట్టున, దక్షిణ తట్టున, తూర్పు తట్టున, పడమర తట్టున చూడు. నువ్వు చూస్తున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానపు వారికి నేను అనుగ్రహిస్తాను అన్నాడు. నువ్వు చూడవయ్యా నేను ఇస్తాను అన్నాడు అంటే చూడకపోతే చెప్పండి, గట్టిగా చెప్పండి, నువ్వు చూడు నేను ఇస్తా అన్నాడు అంటే చూడకపోతే అది నీవు దానిలో సంచరించుము, నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చేదనని అబ్రాహాముతో చెప్పెను. అడుగుబెట్టో, తిరుగో, నీవు అడుగుబెట్టు చోటెల్లా నీకు ఇస్తాను పో అన్నాడు. నువ్వు చూడు, నువ్వు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకు ఇస్తానంటే చూడకపోతే ఇవ్వడు. చూడాలి, నువ్వు అడుగుపెట్టు, నువ్వు సంచరించు, నీవు సంచరించు చోటెల్లా నీకు ఇస్తాను అన్నాడు. సంచరించు ఇస్తానన్నాడు, సంచరించకపోతే ఇట్లా ఎక్కడైనా ఏదైనా ఒక వాగ్దానం చెప్పాడు అంటే దాన్ని చెయ్యకపోతే దానివల్ల కలిగేటువంటి ఫలము మనకు రాదు అని గ్రహించాలి. గతంలో చెప్పాను, మొదట ఆయన నీతిని, రాజ్యమును వెతకండి, పిదప మీకు అన్నీ అనుగ్రహించబడతాయి అనే ప్రామిస్ చేశాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఓ మస్తు చాలు చదివి ఉంటారు మీరు. మనకు బైబిల్ చదవాలని ఆవేశం వచ్చినప్పుడు మొదలుపెట్టేది కొత్త నిబంధనలో, మత్తయి సువార్త పాత నిబంధనలో ఆదికాండమే కదా. స్తోత్రం, ఆ ఆవేశం చల్లారేలోపు కనీసం 6 అధ్యాయాలు చదువుతాం. బైబిల్ చదవాలన్న ఆవేశం మనకు వచ్చినప్పుడు బైబిల్ మొదలుపెట్టి ఆదికాండంలో అయితేనేమో కనీసం అబ్రహాం స్టోరీ పూర్తి చేస్తాం, మత్తయి సువార్తలో అయితేనేమో కొత్త నిబంధనలు అయితేనే కనీసం మత్తయి సువార్త సగమన్నా చదువుతాం. కాబట్టి నాకు తెలిసి మత్తయి సువార్త 6వ అధ్యాయము అందరికీ సుపరిచితం అని నేను అనుకుంటున్నాను. 6వ అధ్యాయంలో 33వ వచనం ఒకసారి చూడండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏవన్నీ మీకు అనుగ్రహింపబడును? ఏవన్నీ మీకు అనుగ్రహింపబడును? ఓ మనుషుడా, దేనికోసం నువ్వు తపన పడుతున్నావో, ఏది కావాలని తపిస్తున్నావో, దేనికోసం రాత్రి పగళ్ళు ఆలోచిస్తున్నావో, తిండి, నీడ, వస్త్రం, నీ కుటుంబం ఇత్యాది బాధ్యతలు, నీ అవసరతలు, వేటి గురించి నువ్వు తలమునకలవుతున్నావో వాటన్నిటి గురించి ఇక నువ్వు విచారించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నన్ను ఎరగని అన్యజనులు, సత్యంలోనికి రాని అన్యజనులు, అంధకారంలో కూర్చున్న అన్యజనులు వాటన్నిటి గురించి విచారిస్తారు. వాడంటే నన్ను ఎరగడు కాబట్టి వాడు వాటి కోసం వెంపర్లాడితే అర్థం ఉంది. జీవం గల దేవుడైన నన్ను ఎరిగిన తర్వాత, ఏదైనా చేయగల సమర్థుడని, అన్నీ తెలిసిన వాడిని గ్రహించుకున్న తర్వాత ఇంకా నువ్వు వాటి గురించి ఆలోచించటం, దిగులు పట్టడం, కృంగిపోవటం, కుమిలిపోవటం, విచారపట్టడం, నిరుత్సాహపట్టడం, నీరుగారిపోవటం నాకు ఇష్టం లేదు. ఒకవేళ నువ్వు అలా చేస్తే అన్యజనులకు నీకు తేడా ఏముంది? నువ్వు అన్యజనుడివి, అన్యజనురాలివి కాదు, నీవు నా బిడ్డవి, నీవు నా సంబంధివి. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళలాగా నువ్వు ఎలా ఫీల్ అవుతావు, వాళ్ళలాగా నువ్వు ఎలా కృంగిపోతావు, వాళ్ళలాగా నువ్వు ఎలా నిరుత్సాహపడతావు, వాళ్ళలాగా నువ్వు వ్యర్థమైన వాటి కోసం ఎందుకు ఆరాటపడతావు,
ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి నిత్యము వాటిని పోషించుచున్నాడు. మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు కారా అన్నాడు. ఒక చిన్న పిట్ట దగ్గర నుంచి ఓ పక్షి దాకా సమస్తాన్ని పోషిస్తున్నాడే, ఏమయ్యా నువ్వు ఆ పక్షి కంటే తక్కువ? ఆ చిన్న పాల పిట్ట కంటే తక్కువ నువ్వు? పిచ్చుకతో సహా ఫుడ్ పెడుతున్నాడే, ఏమమ్మా ఆ పిచ్చుక కంటే తక్కువ నువ్వు? దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున పిచ్చుకను చేయలేదే, సింహాన్ని చేయలేదే, పులిని చేయలేదే, నేల ప్రాకటి పురుగుల్ని చేయలేదే, ఎవరిని చేశాడు? తన స్వరూపమందు తన పోలిక చొప్పున నిన్ను నన్నే కదా చేశాడు. అవునా? మనల్నే కదా చేశాడు. ఏమయ్యా జంతువుని చేశాడా ఆయన పోలికలాగా? పక్షిని చేశాడా? పురుగుల్ని చేశాడా? పాముల్ని చేశాడా ఆయనలాగా? నో, మనల్నే చేశాడు. తన పోలిక కాని పశుపక్షాదులకే ఏది తక్కువ కాకుండా దేవుడు చూసుకుంటే తన స్వరూపమందు తన పోలిక చొప్పున పుట్టిన నిన్ను అశ్రద్ధ చేస్తాడా? ఎంత మాత్రము చెయ్యడు అని చెబుతున్నాడు యేసయ్య. ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన వర్షమును కురిపిస్తున్నాడు, తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు అన్నాడు. చెడిపోయిన వాళ్ళకే వర్షాన్ని పంపుతుంటే, చెడిపోయిన వాళ్ళకే సూర్యుని ఉదయింపజేస్తుంటే, చెడిపోయిన వాడికే ఆక్సిజన్ పంపుతున్నాడు, వాయువును పంపుతున్నాడు. మంచోడికి మరి నిశ్చయంగా చేస్తాడు కదా. ఇంత మాత్రం నిరీక్షణ లేకుండా, ఇంత మాత్రం విశ్వాసం లేకుండా ఉన్న నువ్వు ఏం విశ్వాసివి, ఏం భక్తుడివి, ఏం భక్తురాలివి, ఏం నమ్మావు దేవుణ్ణి? ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు అన్నాడు. ఒకరోజు ఉదయం పూసి సాయంత్రానికి వాడిపోయే ఒక పుష్పాన్ని చూడండి, అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో చూడుడి. తన సమస్త వైభవములతో కూడిన సొలొమోను సైతం వాటిలో ఒకదాని వలనైనా నువ్వు అలంకరింపబడలేదే. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని మీ తండ్రి ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మరి నిశ్చయముగా మీకు వస్త్రములను ధరింపజేయును గదా అన్నాడు. ఎందుకు కంగారు పడుతున్నావు? ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు? ఎందుకు నువ్వు అంతసేటు గందరగోళం అయిపోతున్నావు? అవసరం లేదు. ఆ టెన్షన్ పడేవాడంతా నన్ను ఎరగనోడు. నన్ను తెలుసుకున్న వాడికి ఆ బాధే అక్కర్లేదు. అసలు నన్ను విశ్వసించిన వాడికి అన్నం పెట్టినోడిని, నన్ను నమ్ముకోనోడు వాడికే నేను అన్నీ ఇస్తున్నోడిని, నన్ను నమ్ముకున్న నీకు మరి నిశ్చయంగా ఇవ్వనా అంటాడు. మీరేం నమ్ముతారు చెప్పండి? ఇస్తాడా ఇవ్వడా? నమ్మితే చెయ్యొద్దు. నేనైతే గట్టిగా నమ్ముతున్నాను సోదరు. ఆహా, ఏ నువ్వు చేయత్తలేదే, నమ్మకలేదా? రమేష్ సోదరా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఖచ్చితంగా చేతులు ఎత్తారు కదా, మరి టెన్షన్ ఎందుకు? ఎందుకంటే ఆ బాధలు నీకు వచ్చి అర్థమైందంటారా? మరి ఒత్తిడి ఎందుకు? మరి భయం ఎందుకు? దాని గురించి నిద్ర లేని రాత్రులు గడపటం ఎందుకు? ఆయన లేడనుకుంటే నువ్వు జుట్టు బీక్కో. ఉన్నాడుగా. ఆయన అసమర్థుడైతే నువ్వు ఆలోచించు. ఆయన సమర్థుడుగా. ఎంత సమర్థుడు? నీకన్నా నాకన్నా భూమి మీద ఏ మనుషుని కన్నా, దేవదూత కన్నా, సకల చరాచర జగత్తులో ఉన్న ఏ ప్రాణికన్నా కూడా ఉత్తముడు, ఉన్నతుడు, జ్ఞానవంతుడు, సర్వోన్నతుడు ఆయన. ఆయన ఉన్నాడు కదా. ఆయన లేడా? ఆయన లేనివాడా ఉన్నవాడా? మళ్ళీ అన్నీ నువ్వే పాటలు పాడతావు, అన్నీ చెప్తూ ఉంటావు, నువ్వు అంతయ్యా నువ్వు ఇంతయ్యా అని అంటావు. పరిస్థితులు కొంచెం ప్రెజర్ అయితేనేమో గందరగోళం అయిపోయి ఏదేదో ఏదేదో అయిపోతూ ఉంటావు.
విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు, విత్తని పక్షులను నిత్యము పోషించుచున్నావు. నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా, నీ ఉన్నంత వరకు నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే కదా, నీ ఉన్నంత వరకు ఆశ్చర్యకరుడా. నా ఆలోచన కర్తవు ఆశ్చర్యకరుడా, నా ఆలోచన కర్తవు నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజు, నిత్యుడగు తండ్రివి నా శాలేము రాజు. స్తోత్రం. ఆయన ఏం చెప్పాడు? మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకండి, పెదప మీకు అన్నీ అనుగ్రహిస్తాను అన్నాడు. ఉందా లేదా? ఒకసారి మీ బైబిల్లో ఉందో లేదో చూడండి. నా బైబిల్లో అయితే మరి మత్తయి సువార్త 6:33 ఉన్నట్టుగానే ఉంది. మరి ఉందా? లేకపోతే చెప్పండి, నేను ప్రింట్ చేపిస్తా. చూడు, చదువు. 30 నుంచి చదువు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డి దేవుడిలాగు అలంకరించిన ఎడల అల్పవిశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా. మీకు మరి నిశ్చయముగా సహాయం చేస్తాడు కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అరే ఏమి నీ దైనందిన జీవితంలో నీ అనుదిన ఆహారానికి, వస్త్రానికి, నీ బాగోగులకు, మంచి చెడ్డలకు నువ్వేం జుట్టు పీక్కొని ఆలోచించాల్సిన అవసరంలా. తప్పకుండా ఆయన నీకు దయచేస్తాడు అంటున్నాడు. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించురు. అది భూ సంబంధమైన వాటి గురించి, వేటి గురించి అయినా నువ్వు ప్రజలైతే అన్ని జనులతో నీవు ఈక్వలే. ఇక నువ్వు సపరేట్ ఏం కాదు. ఇక నువ్వు సపరేట్ ఏమి కాదు. వాళ్ళతో నువ్వు ఈక్వలే. నువ్వు ఆపోజిట్లో ఆలోచిస్తేనే నువ్వు సపరేట్. నువ్వు ప్రత్యేకమైన వాడివి, ప్రత్యేకమైన దాన్ని. ఇవన్నీ అవుతాయో కావో, దొరుకుతాయో లేదో, నాకు అవుతుందో లేదో, ఇవన్నీ ఈ ప్రెజర్స్ అన్ని నువ్వు ఫేస్ చేస్తున్నావు అంటే వాళ్ళు నువ్వు ఈక్వలే. మరి దేవుణ్ణి కలిగి ఉన్నావు, దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నావు, దేవుని అందు విశ్వాసం ఉంచి అని అన్నావు, ఆయన నిజదేవుడు అన్నావు, సత్యవంతుడు అన్నావు, సర్వోన్నతుడు అన్నావు, సర్వశక్తుడు అన్నావు, సర్వాధికారి అన్నావు, ఇన్ని పొగడ్తలు పొగుడుతావు, మళ్ళీ అన్ని జనం లాగా ప్రెజర్ అవుతావు అంటే వాళ్ళు నువ్వు ఈక్వలే. లేదు, నువ్వు పలుకుతున్నటువంటి పొగడ్తలన్నీ దేవుని విషయంలో నిజంగా నువ్వు నమ్మితే అసలు వాటిని లెక్క కూడా చేయమంటున్నాడు దేవుడు. అసలు వాళ్ళ ఆలోచన లాగా ఉండదు నీ ఆలోచన అంటున్నాడు ఆయన. మరి ఎలా ఉంటుందంటే నీ మైండ్ అంతా కూడా ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతుకుటలో బిజీ అయిపోతుంది. ఇప్పుడు ఈ మాట వాడాడు అంటే మొదట మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతకుని పెదప మీకు అన్నీ అనుగ్రహించబడును అంటే రాజ్యాన్ని, నీతిని వెతికితే ఇస్తాను అన్నాడు అంటే వెతకపోతే, వెతకపోతే నువ్వు పొంద పరిగెత్తుతావు కానీ పొందుకోలేవు. అనుభవించాలని ఆరాటపడతావు కానీ అన్ని జనుల్లాగా. అన్ని జనులు కూడా అంతేగా, రాత్రి పగలు తేడా లేకుండా కుప్పేసుకుంటారు, కుప్పేసుకున్నదంతా మళ్ళీ ఆసుపత్రికి పోస్తూ ఉంటారు. నిద్ర లేని రాత్రులు గడుపుతారు, తిండి లేని రోజులు గడుపుతారు, కష్టపడి 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 కష్టపడి. ఎందుకు ఎంతసేపు పోగేస్తున్నావు అంటే రేపటి రోజున ఏదైనా
విపత్తు వస్తే ఇదంతా ఉపయోగపడింది, ఏదైనా వస్తే ఉపయోగపడింది, వస్తే ఉపయోగపడింది, వస్తే ఉపయోగపడింది అని కొప్పేస్తారు. నిజంగా విశ్వాసంతో కొప్పేశారు కదా. ఎందుకు వేశారు? వస్తే ఉపయోగపడింది, వస్తే ఉపయోగపడింది, రానే వచ్చింది, పోనే పోయింది. ఇది అనిపించిందే సత్యం లేదు. చాలామందిని చూసుంటారు మీ జీవితంలో, కొప్పేసుకున్న వాళ్ళు ఎంతమంది తిన్నారో, ఎంతమంది అనుభవించారో. కానీ ఈరోజు నీకు నాకున్న దండి తింట తెలుసా, కుప్పలేసుకోవాలా ఏం లేదు. కానీ ప్రతిరోజు యేసును బట్టి తృప్తిగా అంత తినగలుగుతున్నావు, హాయిగా నిద్రపోగలుగుతున్నావు. ఈరోజు ఇతరులు పొందలేని మనశ్శాంతిని మనం నిత్యం పొందుతున్నాం యేసునందు. ఎంతమంది పొందుతున్నారో ఏమో మరి, డౌట్ లేదుగా. దేవునికి మహిమ కలుగును గాక. నేను పొందట్లేదు అంటే నువ్వు అల్ప విశ్వాసివి అని అర్థం. వాడు కోట్లు కుప్పేసుకున్నా తినలేని దాన్ని, ఏ కోట్లు లేకుండానే తృప్తిగా తింటున్నావు. కోట్లు కుప్పేసుకున్నాడు నిద్రపోవడానికి చేతగాక గందరగోళం అవుతుంటే సాయంత్రానికి పడకటయం కాకముందు తూగుతూ ఉన్నావు. పడక మీదకి వెళ్ళావంటే ఇంకంతే సంగతులు. ఎంత ప్రశాంతత! పొందగోరిన వాడు పొందలేదు, అన్నీ తన దగ్గర కలిగి ఉన్నట్టే ఉన్నాడు కానీ లేదు. క్రీస్తు యేసునందున్న నీకు సమస్తము ఇవ్వటమే కాదు, వాటిని అనుభవించడానికి కూడా కృపణిస్తాడు ఆయన. ప్రతి దానిలో కూడా ఆయన హెచ్చరికలో, ఆయన వాగ్దానంలో షరతు ఉంటుంది. నువ్వు చూడు, చూసినంతా నీకు ఇచ్చేస్తానని. నువ్వు అడుగుపెట్టి సంచరించు, సంచరించిన చోటెల్లా నీకు ఇస్తానన్నాడు. చూడకపోతే ఇవ్వడు, సంచరించకపోతే దక్కదు. అలాగే అడుగుడి మీకు ఇవ్వబడుందన్నాడు. అడగకపోతే ఆపోజిట్లో ఆలోచించు, అంతే. అడుగుడి మీకు ఇవ్వబడింది, అడగకపోతే అది అక్కడే రాసుకో. అవసరమైతే అడుగుడి ఇవ్వబడును అన్నాడు అంటే అడగకపోతే దొరకదు. వెదగుడి దొరుకును, వెతకపోతే. తట్టుడి తీయబడును అన్నాడంటే తట్టకపోతే ఎక్కడొచ్చినా సరే దానికి వెంటనే అక్కడ ఆపోజిట్లో రాసుకో, ఇది చెయ్యమన్నాడు అంటే ఇది చెయ్యకపోతే నాకు అనుకున్న ఫలము రాదు అని గుర్తెరగాలి. ఇలాగా ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి అన్నాడంటే ఆపోజిట్లో ఆలోచించాలి. ప్రేమ కలిగి ఉండటం అంత తేలికైన విషయం కాదు. కానీ దేవుని చిత్తం ఏంటంటే ప్రేమ కలిగి ఉండాలి నువ్వు, అంతే అన్నాడు. ప్రేమ లేనివాడు నన్ను ఎరగడు అన్నాడు. దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు అని అన్నాడు. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది అన్నాడు. మొదటి యోహాను పత్రిక 4లో దేవుడు ప్రేమస్వరూపి అంటాడు. దేవునికి స్తోత్రం. అలాగే మొదటి కొరింథీ పత్రిక 13లో ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను అన్నాడు. మురోగెడు కంచును, గణగణలాడు తాళమునై ఉందును. కృపావరాలు ఎన్నున్నా ప్రేమ లేకపోతే నేను వేస్ట్ గాడినే అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. ప్రేమ ఇక్కడే కాదు, రేపు నిత్యత్వంలోకి వెళ్ళిన తర్వాత కూడా శాశ్వత కాలం ఉండేది ప్రేమే. శ్రేష్టమైనది ప్రేమే అన్నాడు, శాశ్వతమైనది ప్రేమే అన్నాడు, సర్వోత్తమైన మార్గము ప్రేమే అన్నాడు. ఒక దైవజనుడు ఉపదేశం చేస్తే ఆ ఉపదేశ సారము కూడా ప్రేమే అన్నాడు. పవిత్రమైన హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటము నిష్కల్మషమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే ఉపదేశ సారము తిమోతి అన్నాడు. ప్రేమకి ఎంత ఆధిక్యతనిచ్చాడు, ప్రేమ కలిగి ఉన్న వాళ్ళ విషయంలో ఎంత ఆధిక్యతనిచ్చాడు. నేను ఆకలి గొంటిని, మీరు నాకు ఆహారం ఇచ్చితిరి. నేను దప్పిగొంటిని, మీరు నాకు దాహం ఇచ్చితిరి. నేను రోగినై ఉంటిని, మీరు నన్ను చూడవచ్చితిరి. నేను చెరసాలలో ఉంటిని, మీరు నన్ను పరామర్శించితిరి. ఆశీర్వదించబడిన వారలారా, నా తండ్రి చేత మీ కొరకు ఏర్పరచబడిన నిత్య రాజ్యం అదిగో మీకోసం సిద్ధమై ఉన్నది, వెళ్ళి దాన్ని స్వతంత్రించుకోండి అని చెప్తాను అన్నాడు ప్రేమ కలిగిన వారికి.
అప్పుడు వాళ్ళు అంటారంట, ప్రభువా నువ్వెప్పుడు ఆకలి కొంటివి, మేమెప్పుడు ఇచ్చామయ్యా నీకు ఆహారం, నువ్వెప్పుడు తప్పికొంటివి, నీకెప్పుడు ఇచ్చామయ్యా దాహం, నువ్వెప్పుడు వస్త్రహీనుడు ఏంటివి, నీకెప్పుడు ఇచ్చామయ్యా మేము వస్త్రం, నువ్వెప్పుడు రోగివై ఉంటివి, నిన్నెప్పుడయ్యా దర్శించాం మేము, నువ్వెప్పుడు జైల్లో పడ్డావు, నిన్నెప్పుడు పరామర్శించాం మేము అంటే ఆయన అంటాడట. ఆయన చెప్తున్నాడు మత్తయి సువార్తలోనే, ఈయన సహోదరులో ఒకనికి చేసిన ఎడల మీరు నాకు చేసినట్లే అన్నాడు. ఈయన సహోదరులలో మీరు ఒకనికి చేసిన ఎడల మీరు నాకు చేసినట్టే అన్నాడు. అంటే అక్కడ ఏం చెప్పినట్టు, మీరు చూపిన ప్రేమకు ప్రతిగా మీరు అక్కడ ప్రేమ అనే పంటనే కోస్తారు. కనికరము అనే దానికి ప్రతిగా కనికరము అనే పంటే కోస్తారు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుతురు. దయ చూపిన మీరు ధన్యులు, మీరు కూడా దయనే పొందుతారు. కాఠిన్యము కలిగిన మీరు డేంజర్లో ఉన్నారు, అదే కాఠిన్యాన్ని మీరు కూడా రేపు ఫేస్ చేయబోతున్నారు. జాగ్రత్త, ఏమనుకుంటున్నావో ఏమో, అందరూ కలిసి రేపు నా ముందు నిలబడే రోజు ఒక రోజు ఉందంటాడు దేవుడు. ఎవడు కూడా ఈ భూమి మీద స్థిరుడు ఎవడో లేడో, ఇక్కడ స్థిరంగా ఉట్టిగట్టి ఊరేగాడు ఎవడో లేడో. ఎవడికి నిర్ణయించిన కాలం పూర్తయిపోగానే వాడు నా దగ్గరకు వచ్చి నిలబడాలి ప్రతి ఒక్కడు. స్తోత్రం, ఎలుగెత్తి చెప్పండి గట్టిగా. నిర్ణయ కాలం పూర్తయితే అందరూ తిరుగు ప్రయాణం చేసి నా దగ్గరికి రావాల్సిందే. కాబట్టి ప్రేమ 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 అని మొత్తుకుంటుంది బైబిల్. సరే ఇదేదో చేసేస్తే పోద్ది కదా, ప్రేమే కదా చూపిద్దాం అనుకుంటే, మనం ప్రేమ చూపిస్తే అవతలోడు ప్రేమ చూపించడు, వాడు కాటేయడానికి ట్రై చేస్తుంటాడు. ఇక్కడే మనకు మండిద్ది. మన భాషలో చెప్పాలంటే మనం బాగు చేయబోదామా, వాడే మనకి నిప్పు పెట్టబోతాడు. మనం వాడిని కాపాడబోదామా, పాము కానీ కాపాడబడ్డ తర్వాత బుస్సుమని కాటేసినట్టు మనల్నే కాటేయబోతాడు. మనం వాడి రహస్యాన్ని దాచిపెడతామా, వాడు మన దేదన ఎంత దొరికిందంటే అందరికీ ప్రచారం చేస్తాడు. ఆకలి కలిగి ఉన్నాళ్ళు వాడికి అంత అన్నం పెడదాం అనుకుంటామా, వాడు మన నోటి కాటితే తీసేయడానికి ఆలోచన చేస్తాడు. ఇలాంటి రకాలు తగిలినప్పుడు ఇంకా ప్రేమ కలిగి ఉండటం అంటే అది ఎట్లా చిన్న విషయం అయితే మీరు ఒక్కసారి చెప్పండి. స్తోత్రం, గట్టిగా చెప్పండి. ఏమర్థమైంది మీకు ఇప్పుడు? సింపుల్గా అర్థమైపోయింది. ఇప్పుడు ప్రేమ కలిగి ఉండటం అనేది చిన్న విషయం కాదు. మనం గోతిలో పడకుండా గోతిని బూడ్చేవాడిని అయితే ప్రేమించగలుగుతాం, కానీ ఆడ ఆల్రెడీ గోతిలో పడి ఉంటే ఆడిని బయటికి లాగాం మనం. ఇప్పుడు ఆడు మనకు గోయిదు అవుతాను ట్రై చేస్తున్నాడు, ఇప్పుడు వాడిని ఎట్ట ప్రేమించాలా? అసలు ఇట్లా ఎందుకు తయారయ్యాడు? అందరికి వచ్చే డౌటు, కాస్త కూస్తో మంచితనంగా ఉండేవాళ్ళు ఎదుటివాళ్ళు చూసి అనుకుంటారు, నేను ఎలా ఉంటే ఈడెందుకు ఇలా తెచ్చాడు, ఈడు కూడా నాలాగా ఉండొచ్చు కదా, ఈడు కూడా నాలాగా ఆలోచించవచ్చు కదా, నేను ఆడిని ఇంత ప్రేమిస్తాను, ఆడు కూడా నన్ను ప్రేమించవచ్చు కదా, నేను వాడి ఎడల ఇంత మంచితనం చూపించాను, వాడు కూడా నా ఎడల అంత మంచితనం చూపించవచ్చు కదా. ఇదంతా అవుటర్స్ విషయంలో కాదండి. ఓయ్, మారు మనసు పొంది క్రీస్తు రక్తంలో గడగబడి బాప్తీసం పొందిన పరిశుద్ధులకు కూడా ఇది వర్తిస్తుంది. మరీ గుండెలు దిగిపోయినా కాటికి పంపించకపోయినా కాస్త నొప్పి తగిలించడం అయితే కన్ఫామ్, నువ్వు మంచి కనికరం, దయ, ప్రేమ, క్షమాగుణం, తగ్గింపు స్వభావం నువ్వు కలిగి ఉండొచ్చు. కృతజ్ఞతా బుద్ధి, దయా దాక్షిణ్యాలు నువ్వు కలిగి ఉండొచ్చు. కానీ తోటివారు సాటివారు నీ వలె ఉండకపోవచ్చు. అప్పుడు బాధ కలిగిద్ది. ఆ దైవజనుడు చెప్తున్న వాక్యమే నేను వింటున్నాను, ఈ వీడు కూడా వింటున్నాడు. ఆయన చెప్పిన వాక్యమే నేను వింటున్నాను, ఈ పని హిమాలయంది కూడా వింటుంది. ఎందుకు ఇట్లా తెచ్చింది? అసలు నేను చాలా విషయాలు దిద్దుకున్నానే, మార్చుకున్నానే, మరి పనికిమాలింది ఎందుకు ఇట్లా చేస్తుంది, ఈ పనికిమాలుడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు అని మనసులో సణుగుడు అయితే ఖచ్చితంగా కొన్నిసార్లు కొంతమందిని చూసినప్పుడు వచ్చింది. స్తోత్రం. ఎప్పుడన్నా వచ్చిందా మీకు? వస్తే చేతులు ఎత్తండి. ఇందులో అబద్ధం ఏముంది? ఎప్పుడన్నా కొంతమంది వ్యవహారం చూసినప్పుడు చిరాకు బుట్టి, చేదర బుట్టి,
ఆ ఫీలింగ్ కలిగితే చేయొచ్చండి, నాకు నాకు వచ్చింది ఆ ఫీలింగ్ అని. ఆహా, చాలామంది ఉన్నారే పాపం మనుషుల చేత నొప్పించబడ్డోళ్ళు, బాధపడ్డోళ్ళు, గాయపడ్డోళ్ళు. వారి విషయంలో మీరున్నట్టు మీ విషయంలో వారు ఉండకపోతే బాధేగా. వాడు ఇబ్బందిలో ఉన్నప్పుడు నువ్వు పరామర్శించి సహాయం చేస్తే నీ ఇబ్బందిని చూసి వాడు దాటిపోయినప్పుడు బాధేగా, కడుపు తరక్కపోద్దిగా, బాధే. ఇంక వాడిని ఎట్ట ప్రేమించబుద్ధి అయింది, ఇక వాడిని తిట్టకుండా ఎట్ట ఉండబుద్ధి అయింది, వాడి విషయంలో సనక్కుండా గొనక్కుండా ఎలా ఉండగలం? దేవుడు అంటాడు, అయినా సరే నువ్వు వాడిని ప్రేమించాల్సిందే అంటాడు. ఎందుకంటారవ్వా? ఎందుకని అంటే దానికి ఒక మంచి సమాధానం దేవుడు తన గ్రంథంలోనే పొందుపరిచాడు. రెండు ప్రశ్నలు వచ్చినాయి. ఒకటి, మనకు నచ్చని పనులు చేసిన వాడిని ఎట్ట ప్రేమించాలి, మనకు అభ్యంతరకరంగా తయారైన వ్యక్తిని ఎలాగ మనం ప్రేమించాలి అన్నది ఒక సమస్య అయితే, రెండో సమస్య ఏంటంటే అసలు ఇన్ని వింటా కూడా, బైబుల్ చదువుతా కూడా, జీవం గల దేవుణ్ణి తెలుసుకుంటా కూడా, రక్షణ పొంది కూడా, అసలు ఇంత బలహీనంగా ఎలా ఉండగలుగుతున్నారు? అసలు ఎందుకు వీళ్ళు ఇలా ఉంటున్నారు? ఒకే ఫ్యామిలీలో అత్తాగోడలు ఉంటారు, ఇద్దరూ చర్చికి వస్తారు, దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థనలు ఎదుగుతూ ఉంటారు. అత్త చేసే చేష్టలు కోడలికి నచ్చవు. కోడలు అనుకుంటుంది, ఇయో నాకంటే ముందు పోయిద్ది, నాకంటే భక్తి మాటలు మాట్లాడుతుంటుంది, నాకంటే అట్లుంటుంది, నాకంటే ఎట్లుంటుంది, మేము ప్రవర్తన ఏంది ఇట్లా తెచ్చింది ఇంటికాడ అని ఒక అత్తను బట్టి ఒక కోడలు అనుకోవచ్చు. అలాగే కొంతమంది పాపం అత్తలు కోడళ్ళ చేత బాధింపబడుతున్న వాళ్ళు కూడా ఇలా అనుకోవచ్చు, ఈ అమ్మాయి ఎవరన్నా వస్తే బాగా దేవుని మాటలు ఎగిరెగిరి చెబుతూ ఉంటుంది, అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అన్ని సంగతులు చెప్పింది, నా విషయంలో వచ్చేటప్పటికి ఎందుకు ఇలా చేస్తుంది? ఆయన అక్కడికి పోతేనే ఆయన చెప్పే మాటలన్నీ వింటది, రాసుకుంటుంది పెద్ద. ప్రవర్తన లేదు, నేనేనాయో ఈ మనిషి కన్నా అన్నట్లు ఫ్యామిలీలో కావచ్చు, సహోదరుల్లో, సహోదరిలో, అవునా? ఇది మీకు తగలొచ్చు ఇట్లాంటి పరిస్థితి. అలా తగిలినప్పుడు మనకి ప్రేమించబుద్ధి కాదు, కానీ వాక్యం అంటుంది కష్టపడి ప్రేమించున్నానా అంటున్నాడు. ప్రేమ కలిగి ఉండడానికి కష్టపడు అన్నాడు అంటే అది అంత చిన్న విషయం కాదు అని గుర్తుపెట్టాలి.